ఈ లెటర్ రాశారు. ఈ లెటరు షకావత్ గారికి రాశారు. షకావత్ గారు దీన్ని చూడను కూడా చూడరు, చెత్త బుట్టలో పాడేస్తారు. ఎందుకంటే దీనిలో విషయం లేదు. కేవలం రాజకీయ ఉత్తరం తప్ప పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలనే చిత్తశుద్ధితో రాసినటువంటి ఉత్తరం కాదు ఇది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశం. అందువలనే ఇది రాజకీయ ప్రయోజనాల కోసం రాసినటువంటి లెటరు. ఈ రాసిన లెటరు షకావత్ గారు చెత్తబుట్టకు చేరుతుంది, కానీ ఈనాడులో మాత్రం ఫ్రంట్ పేజీలో వస్తుంది. ఏమని? ఉద్దేశపూర్వకంగానే పోలవరానికి అవరోధాలు అంటే ప్రజల దృష్టిని మరల్చటం కోసం. ప్రజలు ఏమనుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కుంటుపడింది అనేటువంటి మాట తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక కుట్రపూరితమైన భాగం ఇది. చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తారు, షకావత్కి పోస్ట్ చేస్తారు, ఆయనకు చేరకముందే ఈనాడులో ఫ్రంట్ పేజీలో వస్తుంది, ఆంధ్రజ్యోతిలో ఇంకో పేజీలో వస్తుంది. ప్రజల్ని విషపూరితం చేయాలి అనేటువంటి ఉద్దేశం నేను ఒక్కటే మనవి చేస్తున్నా. జాప్యం చేయాల్సిన అవసరం మాకేమిటండి? ఇది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టు, దీన్ని పూర్తి చేయాలని తహతహలాడుతున్నాం. చరిత్రాత్మకమైన తప్పిదం చేసింది చంద్రబాబు నాయుడు గారు, డయాఫ్రమ్ వాళ్ళు చాలా కీలకమైనది. 400 కోట్ల రూపాయలతో అది నిర్మాణం చేశారు. ఇవాళ మరొక డయాఫ్రమ్ వాళ్ళు వేయాల్సి వస్తే 600 కోట్లు అవుతున్న పెరిగిన రేట్ల ప్రకారం ఎంత నష్టం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ. అలాంటి చాలా ఇంపార్టెంట్ అయిన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి అవివేకమైన చర్యలు. 100 మీటర్ల లోతులో ఉంటుంది డయాఫ్రమ్ వాల్. దానివల్ల ఎంత మేరకు దెబ్బతినది, ఎంత మేరకు పనికొస్తుంది అనే దాని మీద భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులందరూ వచ్చి చూస్తున్నారు. ఇది ఒక పెద్ద విషయంగా ఇక్కడ పోలవరం డయాఫ్రమ్ వాల్ని ఎన్నిసార్లు సందర్శిస్తున్నారో మీరు చూశారు కదా. ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చి డయాఫ్రమ్ వాల్ ఏంటి, ఎందుకు దెబ్బతింది, ఎలా దెబ్బతింది, అసలు దెబ్బతిందా లేదా, ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. అంటే ఇంతవరకు కూడా డయాఫ్రమ్ వాళ్ళ యొక్క పూర్తి ఆరోగ్యాన్ని చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అది డయాఫ్రమ్ వాళ్ళని గుర్తించడే గుర్తించలేదు, చెడిపోయింది. ఇప్పటికీ కూడా గుర్తించలేదు ఆయన. చంద్రబాబు నాయుడు గారు మీ ఘనకార్యం వలన, మీరు చేసిన తప్పిదం వలన, మీరు చేసిన దుర్మార్గం వలన, మీరు చేసినటువంటి ఆ కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకోకుండా నాజల్ ఎఫెక్ట్తో వదిలేసినందువలన ఇవాళ కూడా ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నారు. ఎక్కడెక్కడో ఎలక్ట్రోడ్స్ పెట్టి దానిలో విద్యుత్ ప్రవహింపజేసి అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎంత మేరకు దెబ్బతింది, అసలు దెబ్బతిందా లేదా, కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలా, దీన్ని రిపేర్ చేయాలా, ఇంతవరకు ఎవరికి అర్థం కావడం లేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. నేను సవాల్ చేసి చెప్తున్నా, సిద్ధంగా ఉన్నాం చర్చకు మేము, శాసనసభలో రెడీ. లేదు మీరు చెప్పండి ఎక్కడికి రమ్మంటారో, నేను వస్తాను. చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉండమని మనం